ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి పురుషోత్తమ చౌదరి గారి కీర్తన. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. యేసు ప్రభు ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణమును గెలిచి లేచి శిష్యులతో చెప్పిన మాటలు అది పాటగా వ్రాశాడు పురుషోత్తమ చౌదరి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము 224. క్రీస్తు కడపటి హెచ్చరిక. క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి కడపటి చివరి హెచ్చరిక. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుంచుడి. ఎరుకలుంచుడి అంటే తెలుసుకోండి, మోక్ష సదనమునకు నేను కేనంటే నేను బోధు, సంతోషించండి. అది పాట. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుంచుడి, మోక్ష సదనమునకు నేను పోవుదు, సంతోషించుడి. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుంచుడి, మోక్ష సదనమునకు నేను పోదు, సంతోషించుడి. దిగో నా శిష్యులారా, ఎరుకలుంచుడి, ఎరుషాలేమందుండి మీ ఎదురు చూడుడి, మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుంచుడి. మీరు కనిపెట్టాలా, పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు కనిపెట్టాలా. ఎరుషాలే మందుండి మీ రెదురు చూడుడి, మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుంచుడి, దిక్కు లేనట్లు మిమ్ము దిగనాడిపోను, మీతో మక్కువై ఉండ పరిశుద్ధాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుల్చుడి, నిర్యాణమున మీ కొరకై నెలవులు కలిపింతు. నిర్యాణం అంటే పరలోకంలో మోక్షములు. నిర్యాణమున మీ కొరకై నెలవులు అంటే నివాసములు కల్పింతు. నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేలా. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుల్చుడి. ఒకరితో ఒకరు ప్రియము లొప్పి ఉండుడి, నాదు సకలాజ్ఞలందు ఇదియే సారమనుకునుడి. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుల్చుడి. ఆయన ఆజ్ఞలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే ఒకరితో ఒకరు ప్రియముగా ప్రేమగా ఉండండి. మరలా పడతారు, ఒకరితో ఒకరు ప్రియము లొప్పి ఉండుడి, నాదు సకలాజ్ఞలందు ఇదియే సారమనుకొనుడి. ఇదిగో నా శిష్యులారా, ఎరుకలుల్చుడి. ఏదైనా నా పేరిట మీ రించుక వేడినను. ఏదైనా కూడా అంటే ఆయన చిత్తానుసారముగా, ఏదైనా నా పేరిట మీ రించుక
వేడినను. మీకు మోదాము తోడదాని ముందే చేయుదును. ఇదిగో నా శిష్యులారా ఎరుకలు చుడి. చివరి చరణం. ఉల్లాములందు కలత లెల్లా విడువుడి, ఉల్లాములందు కలతలు ఎల్లా వీడుడి. ఉల్లమంటే మనసులో. నేను మళ్ళీ వచ్చేడి విధమో మరువకుండుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలు చుడి. మోక్ష సదనామునకేను పోదు సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలు చుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచుదాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మేము నీ పాద సన్నిధిలో ఉన్నాము. మీ మాటలు వినాలని తండ్రి, మా మాటలకి ప్రాణము లేదు కానీ మీ మాటలు నిత్య జీవపు మాటలు తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క జీవవాకులను ఈ పరిశుద్ధ గ్రంథములో నీ బిడ్డలపైన మా కొరకు లిఖించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాటలు గ్రహించు జ్ఞానము మాకు లేదు తండ్రి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య మర్మములను మీరే మాకు బోధించుమని, మీ మాటలు విని గ్రహించి మా జీవితములకు ఆ సత్యములను సమన్వయం చేసుకొని మీకు ఇష్టమైన మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే కృపను మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ, యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. పౌలు భక్తుడు సువార్తను వివరించినాడు. సువార్త అంటే ఏమిటి? వాట్ ఈజ్ గాస్పల్? సువార్త అంటే పౌలు కొరింతి సంఘమునకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు సువార్త గురించి వివరిస్తున్నాడు. సువార్త యొక్క నిర్వచనము ఒక వాక్యములో ఆయన వివరిస్తున్నారు. కొరింథి సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 15లో మూడవ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశం, అదే సువార్త. దేవుడు పౌలు భక్తుడికి ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు ఉపదేశం. సువార్త ఏమిటది? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. మాటలు గమనించాలా. సువార్త అనేది మన సొంతది కాదు, దేవుడిచ్చాడు. ఈ ఉపదేశమును, ఈ సువార్తను దేవుడు నాకు ఇస్తే దానిని నేను మీకు అప్పగించినాను. యేసు ప్రభు నాకు ఇచ్చాడు, మీకు అప్పగించి తిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతినందు. లేఖనం అంటే ఇక్కడ పాత నిబంధన గ్రంథం, లేఖనములు లిఖించబడినవి, పరిశుద్ధాత్మ దేవుడు లిఖించినటువంటి మాటలు లేఖనములు అంటారు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతినొందును, సమాధి చేయబడెను. సువార్త
మన పాపాల కొరకు ఆయన చనిపోయినాడు. సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిన, అది సువార్త. దట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తరువాత క్రీస్తు ప్రభు మాటలు మనం గమనించాలా. యేసు ప్రభు తన రాకడ గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా చాలా స్పష్టముగా బోధించినాడు. మొదటి రాకడ ప్రవక్తలు ప్రవచించినారు. ప్రవక్తలు, దావీదు కీర్తనకారుడు ఆయన కూడా ప్రవక్త. యేసు ప్రభు గురించి చెప్పాడు ఆయన, యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, జకర్యా ప్రవక్త, మలాకీ, భక్తులందరూ కూడా క్రీస్తు గురించి చెప్పారు. ఆ మాటకు వస్తే 39 గ్రంథాల్లో కూడా క్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది. రాకడ గురించి స్పష్టముగా ఈ భక్తులు ప్రవచించినారు. యెషయా ప్రవక్త, అసలు యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తు గురించి చెప్పిన మాటలు అద్భుతమైన మాటలు. 6వ వచనం, యెషయా గ్రంథం 9:6, యెషయా గ్రంథం 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. శిశువు అది క్రీస్తు యొక్క జననము, క్రిస్మస్. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. కుమారుడు అంటే మనకొరకు చనిపోయిన కుమారుడు యేసు ప్రభు. ఇందులో యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన యొక్క కుమారుడు చేసిన సేవ విధానము, ఆయన యొక్క బోధలు, ఆయన మరణము, ఆయన భూస్థాపన, పునరుద్ధానము అన్నీ ఇందులో ఉన్నాయి. కుమారుడు అందులో సమస్తము ఇమిడి ఉన్నది. మనకు కుమారుడు అనుగ్రహింపడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. అది రెండో రాకడ. యేసు ప్రభు వచ్చి పరిపాలన చేస్తాడు. అంటే యేసు ప్రభు ఆయన 1000 పరిపాలన, సదాకాలం ఆయన రాజుగా పరిపాలన చేస్తా, అది కూడా రాసినాడు యెషయా. ఇక్కడ ఈ మాటలో భూతకాలము భవిష్యత్ కాలము వివరించినాడు యెషయా ప్రవక్త. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి వర్తమానములో ఇప్పుడు యేసు ప్రభు ఎవరు, ప్రెసెంట్ టెన్స్లో ఇప్పుడు ఆయన ఏమిటి గమనించండి. ఇది చాలా అద్భుతమైన మాటలు. ఆశ్చర్యకరుడు ఆయన, మన మధ్య ఉండేటటువంటి యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన పేరు అది. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో క్రీస్తుని గురించి భక్తుడు ఒక్క వచనములో ఇమిడ్చినాడు, ఒక క్యాప్సూల్ లాగా అన్నమాట. ఒక అద్భుతమైనటువంటి మర్మమును యెషయా ప్రవక్త ఆత్మతో నింపబడి యువచనములో ఆయన వివరించినాడు. ప్రవక్తలు యేసు ప్రభు రాకడ గురించి అన్నీ చెప్పారు, ఇంకా ఎన్నో విషయాలు. కానీ మలాకీలో, మీకాలో ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నవి. మీకా ప్రవక్త కూడా రాసినాడు. మీకా ప్రవక్త, మీకా ప్రవక్త ఎంత బాగా రాశాడు. మీకా ప్రవక్త 5వ అధ్యాయము, మీకా 5వ అధ్యాయములో 2వ వచనం, బేతలహేమా, బేతలేమతో మాట్లాడుతున్నాడు, సంబోధిస్తున్నాడు. బేతలేం అంటే బేతలేము ప్రజలారా అని అర్థము. ఒంగోలు అంటే ఒంగోలు ప్రజలు, ఒంగోలు ప్రజలు. ఇండియా అంటే ఇండియా ప్రజలు, ప్రజలు అన్నమాట. గురుజాడ అప్పారావు గారు అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. బేతలేమంటే బేతలేం ప్రజలారా, ఎఫ్రాత ఇంకొక పేరు, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు, ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును.
ఎంత స్పష్టంగా రాసినాడు, బేతలేం ప్రజలకు నీలో నుంచి వస్తాడు అని చెప్పినా కూడా బేతలేం వాసులు ఆయన గ్రహించలేదే, ఆయన చూడలేదే, గమనించలేదే. 2000 సంవత్సరాల క్రిందట యేసుదేవుడు భూలోకానికి వస్తే ఆయనకు సైన్ బోర్డు రాసినారు. ఏంటి? స్థలము లేదు, నీకు స్థలము లేదు. ఏమనో రూమ్, ఛత్రములో స్థలము లేదు. పశువుల శాలలో, పశువుల తొట్టిలో పుట్టినాడు ఆయన, నీకు స్థలము లేదు. దెర్ ఇస్ నో రూమ్. స్థలం ఇచ్చారు. నేను మొదటి రాకెట్ గురించి చెప్తున్నాను, ఇంకా రెండో రాకెట్ చెప్పలా. మొదటి రాకెట్లో గుర్తించలేదే ఆయన్ని. ప్రభు అన్నారు, యేసు ప్రభు అన్నారు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నవి, కానీ మనిషి కుమారునికి తలవాల్చడకు స్థలము 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 లేదు. ఏంటండి అది? దేవుడు ఆయన స్పష్టంగా చెప్పారు, స్థలము లేదు. మీకాలో చెప్పాడు, మలాకీ మలాకీ చూద్దాం, మలాకీ ఆఖరి గ్రంథం అది. మలాకీ మలాకీ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మలాకీ ద్వారా ఏం చెప్పాడు? స్పష్టముగా చెప్పాడు ఆయన, గమనించండి. మలాకీ 3వ అధ్యాయం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదటిది మార్గము సిద్ధప యోహాను గురించి రాసినాడు. యోహాను ఇంకా పుట్టల, మార్గము సరళము చేయటానికి యోహాను గురించి రాసినాడు. క్రీస్తు ప్రభు మార్గము సరళము చేయటానికి ఎంత స్పష్టంగా రాసినాడు, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుచున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి దిగో ఆయన వచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అడుగుగా ఎవరు ఓర్వగలరు? ఆయన ఆయన గురించి వివరిస్తున్నాడు. కంసాలి అగ్ని వంటి వాడు ఆయన యేసుప్రభు, సాకలి వాణి సబ్బు వంటివాడు. ఏంటండి అలంకారం? అగ్ని వంటివాడు, సబ్బు వంటివాడు అంటే ఆయన పరిశుభ్రపరుస్తాడు మనల్ని, శుద్ధి చేస్తాడు. అయితే ఆయనకు అప్పగించుకోవాలా? సబ్బు మరి బట్టలు ఇవ్వాలి కదా, చాకలకి ఇవ్వాలి కదా, లేదా మనమే వాటిని ఉతుక్కోవాలి కదా. అప్పగించాలా? మెషిన్కి అప్పగించాలా? ఆ బండకు అప్పగించాలా? చాకల వాళ్ళు బండ మీద ఉతికేవాళ్ళు ఆ దినాల్లో, నీళ్ళలో ముంచి బండకేసి కొడతారు. అప్పగించుకోవాలా? బండ మీద కొట్టాలి మరి చాకలి. ఆయన చాకలి వాడిని సబ్బు అంట, ఆయనే చాకలి ఆయనే సబ్బు. ఎంత గొప్ప అలంకారం! మలాకి 4వ అధ్యాయం, ఎలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది. ప్రవక్తలకి ప్రభువు చూపించారండి ముందుగానే, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్యులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, వారిలో ఒకనికిని వేరైన చిగురే ఉండకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. గర్విష్యులు కాల్చేస్తాడంట. గర్వం అంటే యేసుప్రభును తృణీకరించిన వారిని, వాళ్ళని కాల్ చేస్తానంటున్నాడు. 2వ వచనం, అయితే నా నామందు
భయభక్తులు గలవారు మీరు నీతి సూర్యుని వలె ఉదయించును మీకు. అయితే నానామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు. ది దేవుడు యేసుప్రభువు నీతి సూర్యుడు, ది సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయనకున్నటువంటి ఎన్నో పేర్లలో ఒక పేరు ఏంటంటే నీతి సూర్యుడు. ఆయన సూర్యుడు, ఆయన నీతి సూర్యుడు. ఆయన అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయిన రెక్కల కిందకు వస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. పాప రోగం అని ఉంటే మనకు స్వస్థత కలగాలంటే ఆయన రెక్కల కిందకు రావాలా? ఏసయ్య ఆఖరి దినాలు ఎరుషులేమా ఎరుషులేమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి పిలిచినట్లుగా ఎన్నోసార్లు నేను పిలిచినాను, మీరు నా మాట వినలేదే. చాలాసార్లు పిలిచినాడు, ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. మలాకి ప్రవక్త అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు. ఇది ఇది యేసుప్రభు రాకడ గురించి, రాప్చర్ గురించి. ఆ రాప్చర్ ఎలాగుంటుంది? యేసుప్రభు వచ్చినప్పుడు తన బిడ్డలందరూ కూడా ఆకాశమునకు ఎత్తబడతారు, మేఘాల మీద కొనుపోబడతారు. ఆ వివరణ ఎంత అద్భుతంగా రాస్తున్నాడు చూడండి. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు, గంతులు వేస్తారు, అది ర్యాప్చర్. మహా ఆనందం. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే పారవశ్యత. ఇది పారవశ్యత అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మలాకీ ద్వారా గంతులు వేయటం అని రాసినాడు. అవును, మన తండ్రి ఇంటికి పోవాలంటే గంతులు వేస్తాము కదా. మన తండ్రి ఇంటికి, మన తల్లి ఇంటికి, యేసుప్రభు మన తండ్రి తల్లి రెండు ఆయనే. హీఈస్ అవర్ డాడ్ అండ్ హీఈస్ అవర్ మామ్. ఆయన మన తల్లి మన తండ్రి. ఎంత సంతోషపడతాం, ఎంతో కాలం భూలోకములో ఉండి మన ఇంటికి పోవాలంటే ఎంత సంతోషం. కనుక అలంకార భాషలో మీరు బయలుదేరి క్రువిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుతారు. దేవుని స్తోత్రం. కానీ ప్రభువుని గుర్తించాల ఈ ఈ ఈ ప్రవచన వాక్కులు మొదటి రాకడలో గ్రహించలా, ఆయన్ని చూడలా. చంపేసినారు వాళ్ళు, హోల్ నేషన్ కిల్డ్ జీసస్ క్రైస్ట్. దేవుణ్ణి చంపేశారు. మా ఎవరు చంపలేరు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. నోబడీ కెన్ కిల్ జీసస్ క్రైస్ట్. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం. నాకు చాలా ఇష్టం ఈ మాటలు. చాలామంది యేసుప్రభు చంపారు చంపారు అంటారు. ఆయన దేవుడు, ఎవరు చంపుతారు ఆయన్ని? జీవాధిపతి, ఆయన జీవాధిపతి. ఏమన్నాడు 18లో యోహాను 10:18, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నాంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఎవరు నా అంతట నేనే ఇష్టపూర్వకముగా ఆయన నా కొరకు, నేను అది అలా అలా అనుకుంటాను. ఎవరు ఆయన ప్రాణం తీయలేరు, ఇష్టపూర్వకముగా నా ఇంతటి నేనే నా ప్రాణం పెట్టుచున్నా. నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, నా ప్రాణమును తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. బంగారపు మాటలు. ఎవరు ఆయన చంపలేరు, ఇష్టపూర్వకముగా, వాలంటరీ డెత్ అంటారు. ఆయన అప్పగించుకున్నాడు. ఎవరు ఎవరు ఆయన పట్టుకోగలరు, ఎవరు చంపగలరు? ఎందుకు అంత తగ్గించుకున్నాడు? నా కోసం, నీ కోసం. అప్పుడు ఆ ప్రభువు చెప్పిన మాటలు, ఆఖరి మాటలు. ఎస్ ప్రభు, ఆఖరి మాటలు ఇవి. ఈ మాటలు ప్రభు యోహాను ద్వారా బయలుపరిచినాడు. యేసు ప్రభు రొమ్మును ఆనుకునిన శిష్యుడు. ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు. మా ప్రొఫెసర్ గారు మధ్యలో జోషియా రామాంజులు గారు అనేవాడు, యోహాను యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఆయన ప్రేమను జుర్రుకున్నాడంట. ఆయన చెప్పిన మాట. ఆ ప్రొఫెసర్ ఆయన సెమినరీలో
యేసు దేవుని ప్రేమను జురుకున్నాడు, ప్రేమను అంత అంత వివరముగా వివరించినాడు యోహాను భక్తుడు. యేసు ప్రభు ప్రేమ ఎవడు నా ప్రాణం తీసుకోడు, నా అంతటి నేనే నా ప్రాణమును పెడుచున్నాను. ఆఖరి మాటలు ప్రకటన 22 ఆఖరి మాటలు. ఒక విషయం ఏంటంటే ప్రభువు ఒక మాట ఒకసారి చెప్తే చాలా గొప్ప సంగతి, రెండు సార్లు చెప్తే ఇంకా గొప్ప సంగతి, మూడు సార్లు ఒక సత్యమును యేసు ప్రభు చెప్పాడంటే అది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ద మోస్ట్ ఇంపార్టెంట్ రెవల్యూషన్ అంటారు, ప్రత్యక్షత. ఏమన్నాడు యేసు ప్రభు ప్రకటన 22:7 ఇదిగో, అది చాలా బలమైన మాట, బిహోల్డ్ అని అర్థం ఇంగ్లీష్లో. చూడండి, దేవుని మాటలు వినడం కాదు చూడాలా, ఆ దేవుని మాటల్లో ఉన్న ప్రభువు యొక్క చిత్తమును చూడాలా. ఇదిగో బిహోల్డ్ నేను త్వరగా వచ్చుచున్నాను, వస్తాను కాదు వస్తున్నాను. మార్గంలో ఉండడు యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు. ఇదిగో నేననగా అనగా ఈ ప్రభు సజీవుడైన ప్రభు ప్రకటనలు అంటాడు 1:10 మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, చనిపోయినాను కానీ యుగ యుగములు సజీవుడు. ఐఆమ్ ఎవర్ లివింగ్ గాడ్ ఇటర్నల్ గాడ్, మృతుడునైనా నేను కానీ యుగ యుగములు సజీవుడు ఉంది కదా. చూడండి బైబిల్ చూస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీరు కంఠస్థం చేయాలి. ఈ వాక్య భాగాలు ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడునైతిని కాని ఇదిగో ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. ఎవరు చెబుతారు ఈ మాట? ఎవరు చెప్పలేరు ఈ మాట. దేవుళ్ళు అన్నారు చాలు, వారెవరు చెప్పలేరు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవే. ఎవరు చెప్తారండి ఈ మాటలు? మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్, నా చేతుల్లో ఉండే మరణము పాతాళ తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినాడు, ఏమన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కనుక ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. చాలా గొప్ప మాట ఈ గ్రంథము అంటే, ఈ గ్రంథం అంటే ప్రకటన గ్రంథము. అంతేకాదు ఈ గ్రంథం బైబుల్ అంతా ఆయన గ్రంథమే కదా. ద హోల్ బైబుల్ ఇస్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ జెనెసిస్ టు రెవలేషన్. ఇక్కడ ఈ గ్రంథం అనగా ప్రకటన గ్రంథం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ధన్యుడంటే ఏంటంటే, ధన్యుడు ధన్యుడనే మాట, ధన్యుడంటే పరలోకాన్ని భూలోకములు అనుభవించేవాడు ధన్యుడు. పరలోకము, పరలోకం అంటే ఏంటి? నీతి, సమాధానము, సంతోషము. నీతి అంటే మంచితనము, మంచితనము, సమాధానము, సంతోషము ఈ లోకములు అనుభవిస్తారు ఈ గ్రంథములో ఉన్న విషయాలు తెలుసుకున్న వాళ్ళు. ప్రకటనలో రాసినాడు యేసు ప్రభు రాకడ గురించి, మనము నివసించేటటువంటి ఆ మహాపట్టణము ఆ భవనము గురించి రాశాడు. అవన్నీ చదువుతుంటే మనము పరలోకములు ఉన్నట్టుగా ఉంటుంది. నిజముగా ఊరక చదవటం కాదు, ధ్యానపూర్వకముగా చదివితే ఆయన స్వరం వినాలా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఐ ఆమ్ కమింగ్ సూన్. ఈ గ్రంథములో, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనాలా, కొరకు చదవటం కాదు. వి హావ్ టు రిసీవ్ ద వర్డ్, రిసీవ్ ద వర్డ్ ఈజ్ రిసీవింగ్ జీసస్ క్రైస్ట్. అన్నాడు కదా యేసు ప్రభు గురించి యోహాన్ భక్తుడు, యోహాన్ సువార్త 1:12
ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అది. యోహాను సువార్త 1వ అధ్యాయములో, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఒక బంగారు గని, బంగారు గని, బంగారు గని అండి. ఎన్నో విషయాలు రాసిపెట్టాడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యోహాను భక్తుడు. ఏమన్నాడు 12వ వచనం, తనను ఎందరూ అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమును, తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, పరలోక సంబంధాలము కదా మనం. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను తెలుసా? నాకు చెప్పాడు, నేను ఎక్కడ కూర్చున్నాను ఇప్పుడు? నేను అలా అనుకుంటాను, నేను ఇక్కడేదో పెద్ద అధికారాలు పదవులు అనుకుంటాం. ఇప్పుడు యేసుప్రభు నమ్మిన వెంటనే ఎక్కడ కూర్చున్నాం మనం? బాప్తిసం పొందిన వెంటనే మన యొక్క ప్లేస్ మారిపోద్ది, మన స్టేటస్ మారిపోద్ది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎంత బాగా రాశాడు, 7వ వచనం, క్రీస్తు యేసునందు మల్లలను ఆయనతో కూడా లేపి, అది ఏ కాలం, భూతకాలం, ఫస్ట్ టెన్స్, లేపి. ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు. నువ్వు బాప్తిసం పొంది పైకి లేస్తున్నావే, ఆ సిగ్నిఫికెన్స్ ఏంటంటే నువ్వు యేసుప్రభు చనిపోయి లేచావు నువ్వు. అది ఎవరికి అర్థము కావటంలా, వాక్యము అన్వయించుకోవటంలా. నువ్వు బాప్తిసం పొందినప్పుడు మనము పాత మనిషి చనిపోయినాడు, పాత వ్యక్తి చనిపోయినాడు, అది బాప్తిసము. కొత్త వ్యక్తి కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల ఆ వ్యక్తి నూతన సృష్టి, యు క్రియేషన్. లేపి ఏమన్నాడు, లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఏంటండి, ఎప్పుడు కూర్చున్నాం మనం? కూర్చున్నాము. యు హావ్ టు ఇమాజిన్ లైక్ దాట్. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మి బాప్తిజం పొందిన నిజముగా నిజ క్రైస్తవులు ఆయనతో కూర్చున్నారంటున్నాడు. ఆల్రెడీ కూర్చుంటారు కాదు, కూర్చున్నా ఆయనతో. ఎందుకో భాగ్యం అండి ఇది, అర్థమైతే అది పరలోకమే, ధన్యత అండి అది. అర్థం కాకపోతే మరమ్మ నీకేం తెలియదు. యేసు ప్రభు అంటాడు, నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొన్న వాడు ధన్యుడు. ఈ గ్రంథములో ప్రవచన వాక్యములు సారాంశం ఏంటి? యేసు ప్రభు వాక్యములు గైకొనుట అంటే యేసు ప్రభువును గైకొనుట. 66 గ్రంథముల సారాంశం యేసు ప్రభు. కనుక వాక్యము కనుక గైకొనుట అంటే వాక్యాలు తీసుకోవటము కాదు, యేసు ప్రభువుని తీసుకోవటము. రిసీవింగ్ గాడ్స్ వర్డ్ ఈజ్ రిసీవింగ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే వాక్యమే యేసు ప్రభు, వాక్యము దేవుడయ్యుండు, నా వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినాడు. మన మధ్య నివసించాడు, మనలో నివసించాలా? అది మన మధ్య నివసించటం వేరు, మనలో నివసించటం వేరు. ఆయన చేర్చుకోవాలా? ఇదిగో నేను తలుపు నద్ద నిలిచి తడుతున్నాను, ఎవరైనా తలుపు తీసే లోపలికి వస్తాను. అడుగుతున్నాడు ఆయన, బలవంతంగా రాడు. గైకొనాలా యేసు ప్రభువుని, మొదటి వాక్యములో గైకొనాల. గైకుంటే ధన్యులు మీరు, యూఆర్ బ్లెస్డ్ పీపుల్. యేసు ప్రభు అంటే ఆయనే పరలోకము కదా, ఆయనే నీతి, ఆయనే సమాధానం. నా శాంతి, నా సమాధానం ఇస్తాను, ఆయనే సంతోషము. యేసు ప్రభు సంతోషము కదా, ఎక్కడుంది అది? అలా చూస్తున్నారు 15 యోహాను 15:11, ఆయనే మన సంతో, ఆయనే హీజ్ అవర్ జాయ్, హీజ్ అవర్ పీస్, హీజ్ అవర్ గుడ్నెస్. నీతి అంటే మంచితనం, ఆయనే మన నీతి, ఆయనే మన సమాధానము, ఆయనే మన సంతోషము. ఏం రాశారు యోహాను 15:11 చదవలేరా మీకు?
చదవలేరులే పాపం, నేను చదువుతానులే, మీకు మాటలు రావు కదా, ఎందుకు చదవరు మీరు, వై వై యూ డోంట్ రీడ్. బైబిలు దేవుని ఆలయం చదవటం గొప్ప ధన్యత అండి. మన వాళ్ళకి అలవాటు లేదు. మన పల్లెటూరు పోతే ఇద్దరు అమ్మాయిలు చదువుతున్నారండి, మద్దిపాడు అనే ఊర్లో చదువుతున్నారు, తీక ముందు చదువుతున్నారు చిన్న బిడ్డలు. ఆశ్చర్యపోయినాను నేను. వాక్యం చదవటం ధన్యత అండి. నేను అడుగుతాను కొన్నిసార్లు, నేనే చదువుతాను బైబిలు, నాకు మైక్ ఉంది కాబట్టి కొన్నిసార్లు నాకు ప్రేరేపణ కలిగి అడుగుతాను నేను చదవమని. యోహాను సువార్త 15వ అధ్యాయం, బంగారపు మాటలు 11, మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతిలో మీతో చెబుతున్నాను. ఈ సంగతులు అంటే ఈ మాటల్లో సంతోషం ఉంది, బైబిల్లో సంతోషం ఉంది. రుచి తెలుసుకోవటం వల్ల చాలామంది మరలా చదువు, మీ యందు నా సంతోషం ఉండాలా. ఎవరితో మాట్లాడుతూ? శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో, ఆయన బిడ్డలతో. అందరూ అన్వయించుకోవటానికి లేదు ఇది. ఓన్లీ గాడ్స్ చిల్డ్రన్ కెన్ అప్లై దిస్ మెసేజ్ టు దేర్ లైవ్స్. మీ యందు నా సంతోషం ఉండాలా, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ సంగతులు మీతో చెప్తున్నాను, అంగీకరిస్తే సంతోషం. ఎందుకు మనకు సంతోషం లేదు? సాతానుడు మోసగాడు, అబద్ధికుడు అండి. ఈ సంతోషమును దొంగిలిస్తాడు వాడు. హీ విల్ రాబ్ అవర్ జాయ్. సంతోషం దొంగిలిస్తాడు వాడు. ముఖాలు, క్రైస్తవుల ముఖాల్లో కళ లేదండి, కళ లేదండి, సంతోషం లేదండి. సంతోషం అంటే పరలోకం. యోహాను 16:22, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూస్తాను నేను, మరలా వస్తాను నేను, అప్పుడు మీ హృదయము సంతోషించును. ఏం మాటలండి బైబిల్? త్వర త్వరగా చదవకూడదండి. ఒక్కొక్క అక్షరము గమనించి చదువుకోవాలా. ఒక్కొక్క అక్షరము, నేను మాట కాదు, పదము కాదు, ఎవరి లెటర్ యూ హ్యావ్ టు రీడ్ కేర్ఫుల్లీ. ఒత్తులు, సున్నాలు. ఏమన్నాడు? అప్పుడు మీ హృదయం సంతోషించును. ఈ మాట నాకు చాలా ఇష్టమని. ఎవడును మీ ఇద్దరు నుండి తీసివేయడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రభువు చెప్పాడంటే అది సత్యము. Nobody can rob the joy Jesus gives to us, His children. ఎవడు దొంగిలించలేడు. ఎప్పుడు అసంతోషం ఉంటుంది? ఏదో ధన కనక వస్తు వాహనాల్లో సంతోషం కాదండి, అవన్నీ పోతాయండి. క్రీస్తులో సంతోషము. ఎంత బాగా రాశాడండి, ఎంత బాగా రాశాయండి. మీ సంతోషము నేను ఇచ్చు, మీ సంతోషము ఎవడును మీ అద్దరు నుండి తీసి వేయడు. మొదటి మాటలు ఎంత గొప్ప అర్థం ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు. సంతోషిస్తారు మీరు. రిసీవ్, చదవటం కాదు, ఇట్స్ నాట్ జస్ట్ రీడింగ్, రిసీవ్ ద వర్డ్, హృదయంలోకి తీసుకోవాలా. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను మరలా. ఎందుకండి? ప్రభు రెండుసార్లు చెప్పాడు. తన బిడ్డలతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, నీతో చెప్తున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఇది ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం ఉంది మనకి. మనం చేసిన సేవకు జీతం ఉందండి. జీతం అంటే ప్రతిఫలం, రివార్డ్ ఉంది. మనం జీవించిన జీవితానికి, నేను చేసిన సేవకు ప్రతిఫలం ఉంది. దెర్ ఈజ్ రివార్డ్, జీతం ఉంది. ఒక సంగతి తెలుసా మీకు? సాతానుడు మొట్టమొదట రక్షణ పొందకుండా ప్రయత్నం చేస్తాడు. మనం రక్షణ పొందామనుకోండి, వాడి మాటలు వినకుండా పొందిన తర్వాత ఏం చేస్తాడంటే జీతం లేకుండా చేస్తాడండి. జీతం సంపాదించకుండా చేస్తాడు. మోసగాడండి వాడు. క్రైస్తవులు కావచ్చు, జీతము లేకుండా జీతము తగ్గిస్తాడు. జీతం ఉండాలి కదా, చేసిన పనికి జీతం ఉండాలా.
ఉంటుంది. కానీ వాడు మోసగాడు ఏం చేస్తాడంటే జీతము లేకుండా, ఎవరు చెప్పలేదు కదా ఏసఐ గురించి, చెప్పటం లేదు కదా, ఆత్మలు సంపాదిస్తే నీకు జీతం ఉంది. వి టెల్ అబౌట్ జీసస్, వీ హ్యావ్ రివార్డ్. ప్రతివానికి ఆ మాట గమనించాలా. త్వరగా వస్తున్నాను నేను, పైన కూడా త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియ, క్రియలు క్రియలు మంచి క్రియలు చేయాలి. ఏ క్రియలు చేసినావు? మంచి క్రియలు చేయకుండా చేస్తాడు ఆయన. ఉన్నాయి బైబిల్లో మంచి క్రియలు, ఉన్నాయి చాలా ఉన్నాయి. బీదలు కటాక్షించాలా? ఏం మంచి క్రియలు చేసినావు నువ్వు? వాటి ఫలితం ఉంది. చిన్న పని చేసినా హేసయ్య అన్నాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఫలితం ఉంది. గిన్నెడు చన్నీళ్ళు పనులన్నీ రాసుకుంటాడు ఆయన. జీతము జీతము లేకుండా చేస్తాడండి వాడు. రెండోది, మూడోసారి 20వ వచనములో ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు ప్రభువు. అవును, మాట చాలా బాగా, అవును, ఎస్, ఆమెన్ అన్నమాట. అవును, త్వరగా వచ్చుచున్నాను. మూడుసార్లు ఎందుకు చెప్పాడండి? మనం మర్చిపోతామండి, వి ఫర్గెట్ ది థింగ్స్ ఆఫ్ గాడ్. ఎస్ ప్రభు, శిష్యులకు చెప్పాడు, నేను తిరిగి లేస్తానని స్పష్టంగా స్పష్టంగా చెప్పాడండి యేసు ప్రభు. మరి మరియమ్మ, మగ్ధలేని మరియమ్మ, వాళ్ళు ఎందుకండి, వాళ్ళు సమాధి దగ్గర పోయారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని మర్చిపోయారండి. మెనీ టైమ్స్ వీ ఫర్గెట్. అందుకని మూడుసార్లు చెప్తున్నాడు రాకడ గురించి. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే సంఘమును క్రీస్తు రాక సిద్ధపరచాల. పెళ్లి కుమార్తెలా, పెళ్లి కుమార్తె, ఆయన పెళ్లి కుమారుడు కదా, ఆ పెళ్లి కుమారుడు ఆయన. పాట రాసినాను, సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్. సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము, నీ ప్రియవరుడు అరుదెల్చునుగా, నీ ప్రియవరుడు అరుదెల్చునుగా. సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్. తొలగించుమోని రాత్రి వలువలు, వలువలు అంటే వస్త్రాలు, తొలగించుమోని రాత్రి వలువలు, ధరించుమోని దివ్యాంబరములు, మురియును నీ ప్రభు నిల్ను చూడను, మురియును నీ ప్రభు నిల్ను చూడను, కురిపించును తన కృపాదీవెనలు, కురిపించును తన కృపాదీవెనలు. సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్. వస్తాడు, అరుదెల్చునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయారు, దెల్చునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయా, వరుడగు క్రీస్తుని సరసన చేరి, వరుడగు క్రీస్తుని సరసన చేరి,
పరవశముంది ప్రణమిల్లెదవు, పరవశముంది ప్రణమిల్లెదవు. సుందరవతి సంఘమా ప్రియుడేశునిల్ పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్. సుందరవతి సంఘమా ప్రియుడేశునిల్ పరిణయమాడగా రానుండెన్. సిద్ధపడాల, సిద్ధపడిపోతే నరకం అగ్నిగుండవే. సిద్ధపడిన వారు లోపల ప్రవేశించరు. కొన్ని సంఘమును చావుకులమని మేము పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపరచాలి. సోతరుడు ఆటంకాలు కలిగిస్తాడు, అవన్నీ కూడా మన మేలు కొరకే దేవుడు చేస్తాడు. మన మేలు కొరకు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు సమస్తము 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 సమకూడి మేలు కొరకు దేవుడు చేస్తాడు. ఉదయకాలమనై వాక్యం చెప్పే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించాడు, అది గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా పెళ్లి కుమార్తె వల్ల అలంకరించబడి సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవాలి. కొద్దిమంది ఎదుర్కొనేది, చిన్న మంద. అందరూ ఎదుర్కోరండి, అందరూ ఎదుర్కోరు. ఇశ్రాయేలు అబ్రహాం సంతానం గురించి బైబిల్లో ఒక మాట రాశాడు, చదివి నేను పాఠం చేస్తాను. చాలామంది అనుకున్న భ్రమ పెడుతున్నారు, మేము పరలోకానికి వెళ్తాం. వెళ్ళరండి, వెళ్ళరండి. రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య అంటే యూదులు వాళ్ళు, అబ్రహాం సంతానము, చాలామంది ఉన్నారు వారు. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను, శేషమే రక్షింపబడును. శేషం అంటే ఎంత ఉంటుందండి లెక్కల్లో, గణితంలో? శేషము అబద్ధం కదండి. ఇది క్రైస్తవులు చాలామంది ఉండొచ్చు, రక్షణ పొందేది కొద్ది మందేనండి. యేసు ప్రభు చిన్నమంద భయపడద్దు, లిటిల్ ఫ్లాక్, చిన్నమందలో ఉండాలా. చిన్నమంద, నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును, వాటికి నిత్య జీవం ఉంచుచున్నాను కనుక నా చేతుల నుండి ఎవడు వాటిని అపహరింపలేడు, దొంగిలించలేడండి. ఆయన చేతులు, ఆయన స్వరం వినాలా. ఈరోజు మీరు వచ్చారు, ఎంతమంది వస్తారు ఆదివారం? కొద్దిమంది అండి వచ్చేది, కొద్దిమందే. మా స్టూడెంట్ చాలామంది వచ్చారు, వస్తే ఆఖరికి 8 మంది మిగిలారు. 8 మంది మిగిలారు అంతే. మరి ఏసై కూడా నేను అడిగాను, ఏంటి ప్రభు ఇదంటే, నాకే 11 మంది మిగిలేరులయ్యా, నీకు చాలామంది ఉండరు అన్నాడు. నాకే 11 మంది, నువ్వు చిన్నాడు కదా, 8 మంది పర్వాలేదులే, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఒక్కళ్ళు చాలు, ఒక్కళ్ళు చాలు. దేవుని యొక్క మందలో ఉండాలి మీరు, అది చిన్న మంద. గుంపుల గురించి ఎప్పుడు ఆలోచన చేయను, చిన్న మంద కావాలా, చిన్న గొర్రెల మంద. ఇంకొక మంద తెలుసా మీకు? పెద్ద మంద ఒకటి ఉంది, అది వరకు నేను ప్రసంగాలు చాలాసార్లు చేశాను. మార్క్సు వార్త 5వ అధ్యాయంలో ఏముంది అక్కడ 11వచనము, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండి. పెద్ద మంద ఒకటి ఉంది, ఆ పెద్ద మందలో ఉంటే వాళ్ళన్నీ కూడా ఊపిరి తిరగక సముద్రంలో పడి చచ్చిపోయారు. ట్రాన్స్ఫార్మ్ కావచ్చు పెద్ద మందుని, చిన్న మందకు రావచ్చు నువ్వు. ఇట్ ఈజ్ పాసిబుల్. చాలామంది వచ్చారు కదా, వచ్చారు మిషనరీలు వచ్చింది. అందుకే చిన్న మంద తయారు చేయటానికి నేను కూడా చాలామంది ఉండొచ్చు, కానీ క్రీస్తు ప్రభు మంచి కాపురి యొక్క చిన్న మందలో మీరందరూ ఉండాలని ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. క్రమంగా రండి, మన చేసే పరిస్థితులు చక్కబడతాయి త్వరలో.
మీరేమి అధైర్యపడద్దు. దేవుడు మన అన్ని కూడా మంచి మేలుకు చేస్తాడు. మీరు రావటం చాలా సంతోషం. మీ స్నేహితులను కూడా తీసుకురండి. ప్రతి గురువారం వేస్తువారం ఉదయం 7:30 రెండో రాకడి గురించిన సందేశాలు మీరు వింటారు. ప్రభు బోధ నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను. చాలా కష్టపడి నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన వాటిని మీకు చెప్పాలని ప్రభువు నాకు చెప్పాడు. కాబట్టి నేను మీతో ఈ విషయాలు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నా కొరకు మా కొరకు మీ కుమారుణ్ణి పంపారు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన మానవాకారముతో వచ్చాడు. మా మధ్య జీవించాడు తండ్రి. పాపరహితుడిగా జీవించినాడు. ఆ ప్రభు అన్నారు, నాలో పాపమున్నదని ఎవడు స్థాపించను, నాలో పాపము ఎవడు స్థాపి. పరిశుద్ధుడిగా జీవించినాడు. మా అందరి కొరకు చనిపోయినాడు. ఆయన సమాధి చేయబడి మృత్యుం చేయడం లేచి చెప్పాడు, నేను మరలా వస్తాను. మీరు అబద్ధం మాడ నేరని దేవుడవు. అ గాడ్ హూ కెనాట్ లై. అబద్ధం చెప్పు, వస్తావంటే వస్తావు. మేము సిద్ధపడాలా? అపవాది మోసగిస్తాడు తండ్రి. మోసగాడు వాడు అబద్ధీకుడు, నరహంతకుడు. మమ్మల్ని దూరం చేస్తాడు, చంపేస్తాడు తండ్రి. వాడి మోసంలో పడకుండా మేము ఆత్మదేవుని సహాయంతో మీరు మాకు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథ సత్యములను మేము నేర్చుకొని గ్రహించి అన్వయించుకొని మీరు అక్కడ సిద్ధపడు భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మన కొరకు కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుం చేయడం లేచి ఇప్పుడు తన బిడ్డల కొరకు, సంగమ కొరకు ప్రార్థన చేయచు. ఒక భవనము నిర్మించి త్వరగా రానయ్యన్న యేసు రక్షకుని కృప, మన మధ్య సంచరించచ్చు యమూల్య సత్యములు బోధిస్తున్న పరిశుద్ధాత్మదేవుని అన్యునే సహవాసము, ఈ సహవాసములో పాల్గొనే బిడ్డలకు ఈ వాక్యము అంగీకరించి ఈ వాక్య ప్రకారముగా జీవించుటకు తీర్మానం చేసుకునిన మీ ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను, చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను. చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణ చూపి ప్రేమ సాగరా. కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య,
కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య అన్న యేసు సిలువ నా దుఃఖములు వెలిగించెనయ్య ప్రేమ సాగరా గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియుని గాంచి గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియుని గాంచి చిందేసు రుధిరము నా బండ వంటి గుండె కరుగా ప్రేమ సాగరా కాలమెల్ల గడిచిపోయి కడవడి వర్షము